वेलकम बैक टू मै चैनल इंदर क्रिएशंस हेल्थ एंड ब्यूटी एला उन्नारंडी अंदर बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानु मी अंदरिकी एंतगानो इष्टमैन वीडियो तो मल्ली मी मुंदुकु वच्चेसिंदि मी लास्या ऑलरेडी इंतकु मुंदे ओक 2 3 वीडियोस लो नेनु ऑलरेडी मेंशन चेसि उंचानु कदा सारीस कलेक्शंस अत्तय पंपिंचिंदि विघ्नेश्वर कलेक्शंस नुंचि सारीस वच्चायंडि चाला बागुन्नायि बट चेयडानिकि नाकु असलु वीलवट्लेदु अनि चेप्पानु ओक 10 डेस अला पेल्लिकि वेल्लिन तर्वात वच्चिनप्पटि नुंचि हरिबरिगा अदि इदि वर्क वल्ल नाकु असलु वीडियोस चेयडानिकैते अवलेदु अन्नमाट सो इप्पुडु मोत्तान की नेनु विघ्नेश्वर कलेक्शन्स नुंचि कोन्नि डिफरेंट कलेक्शन्स अयिते तेप्पिचानु सो अवि ई रोज नेनु मीतो इंट्रोड्यूस चेयबोतुन्नानु अंड अंतकन्ना मुंदु मन चानल नि एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू मै चानल अंड पक्कने बेल उंटदि कदा दान्नि कूडा क्लिक चेसेयंडि अला चेयडं द्वारा नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना आ नोटिफिकेशन मी वरकु वस्तुंदि सो मी ना वीडियोस अन्नि कूडा मिस अवकुंडा चूडोच्चु अंड अंते काकुंडा विघ्नेश्वर कलेक्शन्स गुरिंचि चेप्पानु कदा नेनु ऑलरेडी ग्रूप लो जॉइन अवडडानिकि किंद लिंक अयिते डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु अंड ओकवेळ ग्रूप्स लो जॉइन अवडं तेलियनि वाळ्ळु पैन నేను స్క్రీన్ పైన నంబర్ అయితే స్క్రోల్ చేస్తానండి విఘ్నేశ్వర కలెక్షన్స్ ది మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే వీడియో లో ఉన్న సారీస్ ఏమైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి తనకి పెట్టినట్టయితే గనుక తను మీకు సారీస్ అయితే కొరియర్ చేసేస్తుంది అండ్ షిప్పింగ్ ఉంటుంది చార్జెస్ కి ఓకేనా సో 100 రూపాయస్ షిప్పింగ్ ఉంటుందండి సో క్లియర్ గా చెప్పేసానని అనుకుంటున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి మాక్సిమం 4 టు 5 మంత్స్ వచ్చింది అండ్ అతే నాకు సారీస్ పంపించి కూడా 20 డేస్ పైనే అయిపోతుందన్నమాట సో నేనే వీడియో చేయలేదు ఇప్పుడైతే ఇంకా చేసేస్తానండి అండ్ ఇప్పుడు చాలా మంది లెనిన్ సారీస్ కానివ్వండి ఫ్లోరల్ ప్రింట్ కానివ్వండి చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా సారీస్ వచ్చేసి అండ్ అంతే కాకుండా ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు కట్టుకున్నా సరే కానివ్వండి ఒక యూనిక్ లా కనపడేలాగా అందరూ చాలా ఇష్టపడుతున్నారు సో అలాంటి సారీస్ నే ఇప్పుడు నేను తెప్పిచేశాను అండ్ దీంట్లో నుంచి నేను ఒక సారీ ఉంచుకున్నాను సో అది నేను స్టిచ్చింగ్ కి ఇచ్చేశాను అన్నమాట సో నేను ఏంటంటే సంక్రాంతి అప్పుడు బ్లాగ్స్ పెడతాను కదా సో ఆ బ్లాగ్స్ లో నేను ఇంక్లూడ్ చేశాను సారీస్ అసలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఫుల్ యూనిక్ గా ఉంటుంది అండ్ అంతే కాకుండా చాలా రీజనబుల్ ప్రైస్ కూడాని సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే ముందుగా స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకే సారీస్ వస్తాయి అండ్ దీంట్లో డబుల్ సారీస్ అయితే ఉండవు అండ్ కలర్ ఆప్షన్స్ ఉండవు ఏవి ఉండవు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మీ విఘ్నేశ్వర కలెక్షన్స్ కి మెసేజ్ చేసినట్టయితే సో తను మీకు సారీని అయితే కొరియర్ చేసేస్తుంది అండ్ ఆన్లైన్ పేమెంట్ సీబోర్డ్ అయితే అవైలబుల్ లేదు ఓకే సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ సారీ వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ కలర్ అండి సో సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ లెనిన్ కాదు కంప్లీట్ కాటన్ కాదు అండ్ కంప్లీట్ సిల్క్ కూడా కాదన్నమాట సారీస్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో మొత్తం కంప్లీట్ గా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది సారీ అంతా కూడాను ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా బోర్డర్ ఇచ్చారు సో బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ పల్లు వచ్చేటప్పటికి పల్లు వచ్చేటప్పటికి ఇదన్నమాట ఓకేనా సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లియర్ గా సో పల్లు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా మల్టీ కలర్ లో ఇలా వచ్చారు అండ్ ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి సారీ లో వచ్చిన క్లాత్ తోనే ఈ విధంగా జరీ లైన్స్ లాగా ఇచ్చారు అన్నమాట మనకి దీనివల్ల సారీ లుక్ అనేది చాలా బాగుంటుందండి అండ్ కంప్లీట్ గా ఇలా వస్తాయి అండ్ ఇక్కడ మనకి డోరీస్ కూడా ఇచ్చారు అన్నమాట సారీస్ కి ఓకేనా డోరీస్ కూడా వచ్చాయి అండ్ సారీ మొత్తం కంప్లీట్ గా మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఏ ఉంటుంది సారీ మొత్తం కంప్లీట్ గా ఓకేనా అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి సో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నమాట సో చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది అండ్ సారీకి వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారన్నమాట సో ఇదే క్లాత్ తో చాలా చాలా బాగుంది ఒకవేళ ఇదే బ్లౌజ్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అలా సేమ్ వేయడం ఇష్టం లేకపోతే మనకి స్కై బ్లూ కి పింక్ కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ లో ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసేసుకొని మీరు బ్లౌజ్ అలా స్టిచ్ చేయించుకుంటే కూడా సారీ అనేది చాలా బాగుంటుంది సో అదొక లుక్ ఇదొక లుక్ అన్నమాట కంప్లీట్ సారీ అయితే మొత్తం లుక్ ఇది అండ్ చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైసెస్ అన్ని కూడా నేను పక్కన మెన్షన్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఫస్ట్ సారీ వచ్చేటప్పటికి ఇది చాలా బాగుంది కదా సూపర్ గా ఉంది అండ్ రియల్ గా మనకు ఒక మంచి యూనిక్ లుక్ గా కనిపిస్తదండి సారీ అంతా అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇంక్ బ్లూ కలర్ అండి సో కంప్లీట్ గా మనకి ఇంక్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ అన్నమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వాయిలెట్ షేడ్ లో వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ గా మనకి ఇలాగే వస్తుంది
అండ్ దీంట్లో ఫ్లోరల్ ప్రింట్లో కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా, అంటే ఏమంటారు కలర్స్ అన్నీ కూడా మల్టీ కలర్స్ లాగా అలా వచ్చాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉందండి. సో మీరు అది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో ఇది పళ్ళు అన్నమాట. పళ్ళు వచ్చేటప్పటికి ఇది ఇలా వస్తుంది పళ్ళు. అండ్ మల్టీ కలర్లో మనకి ఎల్లో కలర్లో అండ్ పింక్ తర్వాత బ్లూ కలర్లో మనకి ఈ విధంగా ఇక్కడ డోరీస్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇది ఓకేనా. సో మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ విధంగా లైన్స్ వస్తాయి. బ్లౌజ్ మాత్రం అన్నిటికీ సేమ్ అండి. సో మనకి చిన్న ఫ్లోరల్ లాగానే అలాగే ఇచ్చారు. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి. ఇది బ్లౌజ్ ఓకేనా. సో బ్లౌజ్ ఇది అండ్ శారీ వచ్చేటప్పటికి ఇది. జస్ట్ ఇలా పట్టుకుంటేనే శారీ లుక్ అనేది ఎంత బాగుంది చూస్తున్నారు కదా. అండ్ మనం నీట్గా కట్టుకోవాలి కానీ శారీ సూపర్గా ఉంటుంది. అండ్ కొంచెం యూత్ అయిన వాళ్ళైతే బోట్ నెక్ పెట్టించేసుకొని వెనుక డీప్ డ్రాప్ నెక్ పెట్టించేసుకుంటే సూపర్గా సెట్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లోకి పింక్ వేసినా బాగుంటుంది. అండ్ ఇలాగే ఈ శారీ వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మాయి పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ కట్టుకోవచ్చు అనమాట. సో ట్రెండ్ అయితే అలా ఉంది. ఇప్పుడు శారీ మొత్తం ఇలాగే వస్తుంది మనకి, మొత్తం కంప్లీట్ ఫ్లోరల్. అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చూపించాను కదా అదనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి, అండ్ మీకు మొబైల్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది బట్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ డార్క్గా ఉంది. అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్ మనం పింక్ వేస్తే బాగుంటుంది. సో దీనికి కూడా నేను మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు అండి ఓకేనా. సో పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది ఓకే. శారీ అంతా కంప్లీట్గా మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్లో ఉంటుంది. ఇది శారీ కంప్లీట్గా, ఇది శారీ అన్నమాట ఓకేనా. చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఇలాగే. సో శారీ చాలా బాగుంది. అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి ముద్దలు రావడం కానివ్వండి, చుట్టుకుపోయినట్టుగా అవ్వడం కానీ అలా ఏం ఉండదన్నమాట. చాలా బాగుంటాయి. సో నేను తీసుకున్నానని చెప్తున్నాను కదా. సో మీకు సంక్రాంతి టైంలో బ్లాగ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో నేను తీసుకున్న కలర్ వచ్చేసి డార్క్ గ్రే అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఓకేనా. చాలా చాలా మంచి కలర్ అన్నమాట. సో ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది కలర్. శారీ కలర్ వచ్చేసి ఇది ఓకేనా. కంప్లీట్గా ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా. శారీకి పళ్ళు వచ్చేసి మనకి మెహందీ ఏమంటారు, ఇది ఒక ఆలివ్ గ్రీన్ కలర్లో ఉందండి. సో దానికి వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఆరెంజ్ కలర్తో ఇది పళ్ళు ఓకేనా. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సో ఇది బ్లౌజ్ అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్తో ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంటుంది కలర్. సో ఇది శారీ. సో చాలా చాలా బాగుంది కదా. అండ్ ఏమంటారు, ఆలివ్ గ్రీన్ కలర్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ పళ్ళు కూడా సూపర్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఈ విధంగా ఇచ్చారండి. సో శారీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది. శారీ మొత్తం మనకి ఈ విధంగా ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది. పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ టైప్లో ఉంటుందండి. అండ్ దీనికి పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట శారీకి. సో ఇలా చూపిస్తే మీకు బెటర్ అనుకుంటాను. సో శారీకి మొత్తం పళ్ళు ఈ విధంగా వస్తుంది. అండ్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా ఇచ్చారు. సో శారీ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేసిన కలర్ కాంబినేషన్ అనమాట, పింక్. సో పింక్ కలర్ చాలా చాలా బాగుంది. ఇది శారీ
ఎన్ని కలర్స్ ఉన్నా పింక్ పింకే కదా సో చాలా చాలా బాగుంది అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ కలర్ వేయాలండి బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది బట్ నేను చెప్తున్నాను ఒకవేళ మీరు కాంట్రాస్ట్ లో కావాలి అని అనుకుంటే మీరు గ్రీన్ కలర్ వేస్తే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ సారీ వచ్చేసి కంప్లీట్ గా ఇది పల్లు ఇది పల్లు అన్నమాట సో సారీకి కంప్లీట్ గా పల్లు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఓకేనా ఇది పల్లు సో మీ దగ్గర నుంచి చూస్తే మీకు ఈ క్లాత్ ఏంటి ప్రింట్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది నాకు తెలిసి ఓకే సో సారీ వచ్చేటప్పటికి మొత్తం ఇలా ఉందన్నమాట ఇలా వచ్చింది ఇది సారీ ఇది బ్లౌజ్ సూపర్ గా ఉంది కదా అండ్ కలర్ మనకి ఆటోమేటిక్ గా మనకి రిఫ్లెక్ట్ అయిపోతదన్నమాట కలర్ చాలా చాలా బాగుంది సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాంట్లోనే ఇంకొంచెం డార్క్ పింక్ అన్నమాట సో ఇది వచ్చేసి రాణి పింక్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ సో కలర్ చూడండి మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట సో ఇది కొంచెం థిక్ వస్తుంది ఇది కొంచెం లైట్ గా వస్తుంది సో నెక్స్ట్ వన్ సారీ వచ్చేసి ఇది ఓకే ఇంకోటి వచ్చేటప్పటికి ఈ విధంగా ఆరెంజ్ కలర్ మంచి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ టైప్ లో ఉండండి సారీ అంతా దీనికి కూడా మనం గ్రీన్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది సో సారీ మొత్తం కంప్లీట్ గా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఫ్లోరల్ అనేది చాలా ఫ్యాషన్ కాబట్టి సో నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది సారీ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది కంప్లీట్ రెడ్ కలర్ అన్నమాట సో మనం బెట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ కంప్లీట్ గా రెడ్ కలర్ దీనిపైన మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది బోర్డర్ అనేది అండ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఓకేనా సో అన్ని సేమ్ మోడల్ కాబట్టి సో నేను అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు కలర్ వేరియేషన్స్ ఉన్నాయని మీకు కలర్స్ చూపిస్తున్నాను అంతే అండ్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా చాలా బాగుంది అండ్ దీంట్లో అన్ని కలర్స్ అవసరంగా ఉన్నాయి రియల్గా చెప్తున్నాను నేను తీసుకుంది చాలా లైట్ కలర్ బట్ దానికి కాంట్రాస్ట్లో నేను పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నాను చాలా చాలా బాగుంది అండ్ తర్వాత ఈ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంటుందండి నేను దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నాను సో మీకు ఎలా కావాలనుకుంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు మనకు ఒకటే టేస్ట్ అనేది ఉండదు కదా అందరికీ సో ఎవరు కావాలనుకునేది వాళ్ళు స్టిచ్ చేయించవచ్చు అన్నమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఒకటి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అండి సో పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్లో ఈ విధంగా వచ్చేసి మనకి బ్లూ కలర్ పళ్ళు ఏవైతే ఇచ్చారో అదే బ్లూ కలర్లో మనకి చిన్న ఫ్లోరల్ ప్రింట్తో బ్లౌజ్ అయితే వచ్చిందనమాట శారీ మొత్తానికి మనకి రెడ్ కలర్ ఫ్లోరల్తో వస్తుంది సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇది ఇది ఓకే అండ్ చూపిస్తాను నేను ఎస్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇదన్నమాట అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఓకే శారీకి కంప్లీట్గా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుందన్నమాట సో మనకి మంచి ఫ్లవర్ డిజైన్లో ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది ఓకే శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది
ఇది బ్లౌజ్ అన్నమాట సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది yellow కలర్ సారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఓకేనా సో ఇది ఒకటి సారీ అండి అండ్ సో ఈ రోజు కలెక్షన్స్ అయితే ఇవి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి పంపించండి సో తను మీకు విత్ ఇన్ 1 వీక్ లోనే కొరియర్ చేసేస్తుంది ఓకేనా సో షిప్పింగ్ చార్జెస్ కూడా ఉంటాయి అండ్ స్క్రీన్ పైన ఆల్రెడీ అన్ని కూడా నేను మెన్షన్ చేశాను కాబట్టి సో మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే మీరు హ్యాపీగా కొనేసుకోవచ్చు అన్నమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మళ్ళీ 2 టు 3 డేస్ లోనే మళ్ళీ ఒక సారీ కలెక్షన్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ లసే అంతవరకు టేక్ కేర్ గైస్ బై బై